ప్రతి ఒక్క మహిళ కూడా దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్ఏజీ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కనియంపాడు గ్రామంలో దిశ యాప్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్ను తీసుకువచ్చిందని తెలియజేశారు. అత్యవసర సమయాల్లో ఒక బటన్ ప్రెస్ చేస్తే సమీపంలోని పోలీసులు మీ వద్దకు వచ్చి రక్షణ కల్పిస్తారని ఆయన తెలిపారు. మండలంలోని ప్రతి మహిళ కూడా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని ఆయన కోరారు. अंदर की ना पोली मन अंतर दिशा ऐप एमर्जेंसी सर्वीस लेडीस एमर्जेंसी सर्वीस इतना दिन साल्व लेकिन ఇది మంచి యాప్. చాలా ఆడపిల్లలకి అందులో పెద్ద వాళ్ళకంటే కూడా యాప్. దీన్ని SOS అని ఉంటుంది. SOS దాని నొక్కంలోనే మీకు ఎమర్జెన్సీ కాల్ అయిపోతుంది. శ్రీనివాసరావు, నేను వరికుంటపాడు సబ్ ఇన్స్పెక్టర్ని. ఈ మా యొక్క లిమిట్స్లో కనియంపాడు గ్రామంలో దిశ యాప్ గురించి ఈ స్టూడెంట్స్ గాని లేడీస్ గాని ప్రతి వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది. కొంతమందికి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, మరియు కొంతమంది చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మన వాలంటరీ శ్రీలత, ఆ అమ్మాయి కూడా బాగా యాక్టివ్గా మోటివేట్ చేస్తున్న వాళ్ళని. ఇక్కడ ఉన్న గ్రామ పోలీసు కావచ్చు, మా మహిళా పోలీసులు కావచ్చు, మేము కావచ్చు, అందరికీ మ్యాక్సిమం దిశ యాప్ని గురించి అందరికి అవగాహన సదస్సు పెట్టాం. అందరికీ బాగా అవగాహన అవుతుంది, చాలా యూజ్ఫుల్ కూడా అవుతుంది. దయచేసి ఇంకెవరన్నా ఉన్నా ఈ యొక్క యాప్ని ఆపరేట్ చేసుకొని యూజ్ఫుల్ చేసుకోవాల్సిందిగా మా వరికొండపాడ పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.